అమ్మ నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు అంజనేయం సార్. ఏం చేస్తుంటారు? ఏం రైతు పని చేస్తుండా. రైతు పని? అమ్మ మీకు పింఛన్ వస్తుందా మీ ఇంట్లో ఎవరికైనా? మగులకి వస్తుంది. ఎంత ఇస్తున్నారు? 2000 రూపాయలు ఇస్తున్నాడు. సరిపోతున్నాయా? 2000 సరిపోలే. సరిపోయినా ఆయన బతి మేసి సాకినట్లే. ఇప్పుడు ముసలోళ్ళకి తల్లి కొడుకులు ఎవరు పెడతారు? ఎవరు పెట్టలే. ఆయనే ఇప్పుడు ముసలోళ్ళు సాకుతుండేది కూడా. ఎవరు? చంద్రబాబు నాయుడే. మళ్ళీ గెలుస్తారా? గెలుస్తాడు. ఎటు గెలడు? గెలుస్తాడు చూడు. సంవత్సరం మళ్ళీ గెలిస్తే 3000 ఇస్తా అంటున్నారు. మరి చంద్రబాబు అంటున్నాడు ఆయన గెలుస్తాడు. సరే గ్యారెంటీ గెలుస్తాడు. గ్యారెంటీ గెలుస్తాడు. ఇక్కడ ఇప్పుడు తెలుగుదేశం నుంచి ఇక్కడ పయ్యావుల కేశవ్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఆయన పనితీరు ఎలా ఉంటది? ఆయన మీ అందరికి అందుబాటులో ఉంటారా? అందుబాటులో ఉంటాడు. గెలుస్తారా పయ్యావుల కేశవ్ గారు? ఇక్కడ చంద్రబాబు గెలుస్తాడు. మీ పేరు? చిన్న ఆంజనేయులు, ముద్దలాపురం. ఆంజనేయులు గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయమే తోట. ఏంటి, ఎలా ఉంది వ్యవసాయం? ఇంతకుముందు నీళ్లు లేవు, ఇప్పుడైతే నీళ్లు ఇడిచినారు. పయ్యావుల కేసు తోటినే మేము కూడా ఇప్పొద్దు నీళ్ళు. ఏ 15 అయింది చెరువులు నీళ్ళు లేక మాకు. బోర్లన్నీ ఎండిపోయింది. ఇప్పుడు అన్ని సదమైన నీళ్ళన్నీ సంపుతున్నాయి అన్ని బోర్లన్నీ. ఇప్పొద్దు నేను కూడా నీళ్లు ఉంటేనే ఇప్పొద్దు కూడా ఇది చేసుకుంటుండే. ఆ కేశవ నీళ్ళ కోసం ఆయనకి ఇది చేసి చాలా ఇది. కేశవ మాత్రం నీళ్ళ సమస్య మంచి పని చేసినాడు. అది మరి ఎంతవరకు అందుబాటులో ఉంటారు ఆయన పయ్యావుల కేశవ్ గారు మీ అందరికి? వాళ్ళన్న శ్రీనివాసులు ఆయనే చేసేదంత. ఏ పని పోయినా చేస్తున్నాడు. రైతులకైతే ఎవరు పోయినా చేసే పని అయితే చేస్తున్నాడు. మళ్ళీ పయ్యావుల కేశవ్ గారు గెలిచే అవకాశం ఉందని అనుకుంటున్నారా? ఆయనైతే గెలుస్తాడు. ఇప్పుడు చెరువులన్నింటికీ నీళ్లు నింపినారు. ఆ రైతులంతా ఎవరేం చెప్పినా వాళ్ళంతా వేస్తారు. ఎట్లా అంటే బతికే బతుకు కదా, చెరువులు అది ఇంపార్టెంట్. ఈ డబ్బులు ఇవన్నీ ఏం పని చేయవు. నీళ్ళు అయితే నీళ్ళదే సమస్య. అంటే మిగిలిన సంక్షేమ పథకాలు వేసుకొచ్చేసరికి పింఛన్లు కానీ లేదా పసుపు కుంకుమం కానీ ఇవన్నీ ఎంతవరకు అందరికీ అర్హులైన వారికి అందినాయి మీ నియోజకవర్గం? అందరికీ ఇప్పుడు ఏవో ప్రతి ఒక్కరికి పింఛనీలు కానీ ఇండ్లు ఇండ్లు అయితే అందరూ మొత్తం ఇప్పుడు కూడా చెప్తున్నాడు కేశవ కట్టుకోండి. ఎవరన్నా ఉంటే కట్టుకోండి, ఇండ్లు కట్టుకోండి. అవి ఎవరో వైఎస్ఆర్లు ఎవరో ఏదో చెప్పినారంటే నా ఆస్తి రాసిస్తానని చెప్తున్నాడు. ఒకవేళ చేయలేదని అంటున్నాడు కదా, అవి రాకపోతే బిల్లులు రాకపోతే నా ఆస్తులే ఇస్తానంటున్నాడు. ఇంకా అందుకే ఎవరు చెప్తారు? అట్లా ఇండ్లు సమస్య లేదు, ఏం లేదు. మరేంటి ఎంత మెజార్టీ రావచ్చు అనుకుంటున్నారు పయ్యావుల కేశవ్ గారికి? చెప్పలేము. ఒక 5000-10000 వరకు, 20000 రావచ్చు చెప్పలేము. ఖచ్చితంగా ఇంపా కేశవ అయితే ఈసారికి వెళ్తాడు. నమస్తే. మీ పేరు? నా పేరు ఆర్ సుధీర్ గౌడ్. సుధీర్ గారు ఏం చేస్తుంటారు? నేను మామూలు షాప్ ఉంది. చదువుకున్నారా? చదువుకున్నాను. ఎంతవరకు చదివారు? డిగ్రీ చదివినా. ఏం చేస్తున్నారు? మేము కూల్ డ్రింక్ షాప్లో ఉన్నారు. డిగ్రీ చదివారు. నిరుద్యోగ వృత్తి వస్తుందా మీకు? వస్తుంది. ఎంత ఇస్తున్నారు? ఇప్పుడు 2000 ఇస్తున్నారు. అవును. 2000 ఎప్పటి నుంచి వస్తుంది మీకు? ఇంతకు ముందు 1 నెల ముందు కింద నుంచి 1000 రూపాయలది 2000 పెంచారు. అందుకే పర్లే, బాగానే ఇస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు వస్తే 3000 ఇస్తామంటున్నారు. పర్లే, అలానే పింఛని కానీ 1000-2000 చేశారు. అది చాలా మేలు. ఇంకొకటి వచ్చి ఇంకా రైతులు కానీ అది కానీ ఇది కానీ పర్లే బాగానే చేస్తున్నారు. ఓవరాల్గా చంద్రబాబు గారి ప్రభుత్వం అయితే బాగుందని అంటారు? బాగుంది పర్లే. అయితే ఇక్కడ మీ నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి ఇప్పటి వరకు ఉన్న ఎమ్మెల్యే హయాంలో ఏమన్నా అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి అంటే చెరువులకు నీళ్ళు ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? పయ్యావుల కేసు. టీడీపీ ఇచ్చారు. పర్లే, ఇప్పేరు చెరువు కానీ, ముద్దలాపురం చెరువు, కరుట్లపల్లి చెరువు అన్నీ ఇచ్చారు చాలా. అంటే మిగిలిన సంక్షేమ పథకాల విషయానికి వచ్చేసరికి ఏవైతే ఈ పింఛన్లు కానీ, డ్వాక్రా మహిళలకు సంబంధించిన పసుపు కుంకుమ విషయంలో కానీ, అయితే ఇంకేవైతే కార్పొరేషన్ లోన్లు లేకపోతే ఎన్టీఆర్ పథకం కింద ఉన్న ఇళ్ల విషయంలో కానీ, ఈ పయ్యావుల కేశవ్ గారి హయాంలో ఎంతవరకు అర్హులైన వారికి న్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారు? అర్హులు అంటే చాలా మందికి ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇచ్చారు. పసుపు కుంకుమ చాలా మేలు ఇంట్లో వాళ్ళకి. ఇంకా అర్హులు లేని వాళ్ళు అంటే పర్లే బాగానే ఇచ్చారు. అంటే టీడీపీ పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకులు పయ్యావుల కేశవ్ గారు. అంటే అలాంటి వ్యక్తి, ఒక పెద్ద తరహా హోదాలో ఉన్న వ్యక్తి మీ నియోజకవర్గంలో ప్రజలందరికీ ఎంతవరకు అందుబాటులో ఉంటారు? ఇప్పుడు వచ్చి ఇంతకుముందు ఇప్పుడు వచ్చి చెరువులకు నీళ్ళు ఇచ్చి పర్లే బాగానే ఉన్నారు. ప్రజలు అందుబాటులోనే ఉన్నారు. పర్లే బాగానే చేస్తున్నారు. మరి మళ్ళీ ఆయన గెలుస్తారంటారా? గెలుస్తారు. ఎంత మెజార్టీ రావచ్చు? మెజారిటీ అంటే వస్తే ఒక 5000-6000 మెజారిటీ రావచ్చు అనుకున్నాను.